తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో అర్హులకి పెన్షన్లు తీసివేయడం దారుణమని యథావిధిగా అందరికీ పెన్షన్లు ఇవ్వాలని అమలాపురం ఉప్పలగుప్తం అల్లవరం మండలాల్లో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు పెన్షన్ తీసివేయడం చాలా దారుణమని, ప్రజలకు పెన్షన్ రెట్టింపు చేయవలసింది పోయి ఉన్న పెన్షన్ తీసివేసి ప్రజలు ఉసురు కట్టుకుంటున్నారు అని, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతారని, తీసివేసిన పేద ప్రజల పెన్షన్ యథావిధిగా ఇవ్వని ఎడల నిరసనలు మరింత ఉధృతం చేస్తామని, ప్రజలకు అండగా నిలబడతానని ఆనందరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పరమట శ్యామ్ కుమార్, పట్టణ కమిటీ అధ్యక్షుడు తిక్కిరెడ్డి నేతాజీ, ఎడ్ల సతీష్, పెచ్చెట్టి చంద్రమౌళి, గంపల గోవింద్, నమడి తారక్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2000 చేశారు, వినండి, 2000 చేసిన తర్వాత మళ్ళా కలిస్తే 3000 చేస్తానని చెప్పారు. కానీ ఈవేళ ఏవైతే కారణాలు చూపిస్తున్నారో, కొడుక్కి ఐటీ రిటర్న్స్ ఉంటే బయటకు పెన్షన్ తీసేస్తానంటారు. ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రిటర్న్ చాలా మంది మనలో ఆటోను లేకపోతే ఆటా చేసిన చిన్న మోషన్ దాన్ని కొనుక్కొని సొంతంగా ట్రాన్స్పోర్ట్ చేసి పోతారు. ఆ ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళు పత్తి చేస్తున్నారు. ఈ ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకి, ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళకి, వ్యాపారం ఉన్న వాళ్ళకి, కరెంట్ బిల్లు ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా తెలుగుదేశం గవర్నమెంట్ లో మనం పెన్షన్లు ఇచ్చాము. మనం ఎవరికీ తీయలేదు, ఇప్పుడు తీస్తున్నారు. అందుకని ఒకటి గుర్తుంచుకోండి, ఈవేళ మనం అధికారి వారికి మనం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా సాంకేతికంగా మనం తెలియజేసుకుంటున్నాము. ఈ పెన్షన్ తీసే విషయంలో కనుక ప్రభుత్వం దిగి రాకపోతే, మళ్ళా ఎవరెవరు పెన్షన్ తీసి అంతా తిరిగి ఇవ్వకపోతే మన అందరం మళ్ళీ రోడ్డు ఉద్యమం చేద్దాం. నేను ముందుంటాను, మీ అందరూ కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు జ్ఞానం చేయరు.